నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ ప్రేరణ మరియు విద్యార్థుల నైపుణ్యత కలిగితే మంచి సత్ఫలితాలు ఉంటాయి ఎస్సీ సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కొండూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతు నుంచి ప్రతి గింజ కొంటామన్న జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ను సద్వినియోగపరచుకోవాలని సిపి నాగరాజ పిలుపు భగ్గుమంటున్న ఎండలు 40 డిగ్రీలకు చేరడంతో గొంతు ఆర్పోవడానికి శీతల పానీయాల వైపు పరుగులు పెడుతున్న జనాలు భవిష్యత్తు కోసం విద్యను ఆయుధంగా మలుచుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యాల్పల్ రోడ్డులో గల ఆనంద నిలయం హాస్టల్లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు వార్షిక పరీక్షల సన్నద్ధతపై కీలక సూచనలు చేశారు ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని అన్నారు అందులోనూ ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడేందుకు 10వ తరగతి ముఖ్య ఘట్టంగా నిలుస్తుందని పేర్కొన్నారు దీనిని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం చక్కగా చదువుతూ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు చదువును కష్టమని భావించకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ఇష్టపడి చదివితే అత్యున్నత ఫలితాలు సాధించవచ్చని అన్నారు బట్టి పడితే ఎక్కువ గ్రేడ్ పాయింట్లు వస్తాయి తప్ప ఇలాంటి చదువు జీవితానికి అంతగా ఉపయోగపడదని పేర్కొన్నారు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం అనే ఉత్సాహవంతమైన ఆలోచనతో పుస్తకాలలోని పాఠ్యాంశాలను ఆకలింపు చేసుకుంటే విషయ పరిజ్ఞానం ఏర్పడి అది జీవితకాలం గుర్తుండిపోతుందని విద్యార్థిని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు మన తలరాతను మార్చుకునేందుకు విద్యను అనుకూలంగా మలుచుకుంటే అద్భుతాలు సాధించవచ్చని పేర్కొన్నారు తాము ఉన్నత స్థానానికి ఎదిగి ఒక్క సంతకంతో 100 కుటుంబాల జీవన స్థితిగతులను మార్చగలిగే స్థాయికి చేరుకోవాలని అంకిత భావం పట్టుదలతో చదవాలని సూచించారు రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి జంకుతున్నారు ఉదయం 10 గంటల నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నారు ఉదయం 6 గంటల నుండి 11 గంటలలోపు పనులు ముగించుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు మధ్యాహ్న సమయంలో ఆర్మూర్ పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు పెరుగుతున్న ఎండల దృష్ట్యా బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల వడదెబ్బ కొట్టే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు ఎండాకాలం పూర్తయ్యే వరకు ఉదయం పనులు ముగించుకొని మధ్యాహ్న సమయంలో ఇంట్ల నుండి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 375లో గల అసైన్డ్ భూమిని సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు రావడంతో రైతులు వారిని అడ్డుకున్నారు సంవత్సరాలుగా అదే భూమిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు సర్వే చేయడానికి వీల్లేదంటూ అడ్డుపడ్డారు కేవలం సర్వే మాత్రమే నిర్వహిస్తామని ఎటువంటి భూములు తీసుకోవడం లేదని తహసీల్దార్ వారికి నచ్చజెప్పినా రైతులు సర్వే నిర్వహించనివ్వలేదు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చేపూర్ గ్రామంలో గల భూమిలో తాము పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు ప్రభుత్వం తమ భూములు లాక్కుంటే తాము రోడ్డుపైకి రావాల్సి వస్తుందని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు చేపూర్ రైతులు తదితరులు ఉన్నారు గౌరవ జేసీ గారు కూడా ఆర్డీఓ సార్ ఎంఆర్ఓ సార్ మీటింగ్ పెట్టుకున్నారు ఒకసారి రైతులందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్పుడు మీకు ఇష్టం ఉంటేనే తీసుకుంటాము లేకుంటే లేదు అని చెప్పారు దాంతో రైతులందరం సంతోషించి సరే సార్ మేము పంటలే పండించుకుంటాం మాకు ఎటువంటి గదాలు రియల్ ఎస్టేటు ప్లాట్లు వద్దని చెప్పేసి వాపస్ వచ్చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు మాకు తినకుంటేనే మళ్ళీ వచ్చి ఇక్కడ మా భూములలో సర్వే చేయడానికి వచ్చారు
దాని గురించి మేము రైతులందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకొని లేఅవుట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ దీనికి మా రైతులందరూ మద్దతుగా లేకపోయినా కానీ వారు సర్వే నిర్వహిస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ భూమి లేకపోతే మా బతుకులన్నీ 100 కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. దీన్ని ముందుగా గమనించి అధికారులు ఎటువంటి నిఘా లేకుండా చేయాలని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జరిగిన దాడిని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వాలు విఫలమైతే ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడతాయని, ప్రతిపక్షాల ఎదుగుదలను చూడలేక దాడులు చేయడం సరికాదని, రానున్న కాలంలో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. ఇటువంటి దాడులను ఇకపై సహించేది లేదని, ఇప్పటికైనా దాడులు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి శివరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్ సాయి, బీజేపీ బీజేవైఎం, దళిత మోర్చా, గిరిజన మోర్చా, కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి పైన గుండాలు దాడి చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, పోలీసులందరూ కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఒక రాష్ట్ర అధ్యక్షుడి పైన దాడి చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా తొత్తులుగా మారి అనేక మంది అమాయకుల్ని ఏది ఏ విధంగా వేధింపులకు గురి చేస్తుందో, మొన్న జరిగినటువంటి కామారెడ్డిలో జరిగినటువంటి ఆత్మహత్య తల్లి కొడుకుల ఆత్మహత్య కారణం. ఓర్వలేక భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ గారి మీద దాడిని పూనుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా కూడా పరిహాసం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రజా సంగ్రామ యాత్రను మరి ప్రజలంతా కూడా విశేషంగా సమర్థిస్తూ స్పందిస్తూ తనకు తోడుగా నడుస్తున్న వారిని మరి దాడి చేయడం, దీన్ని బీజేపీ ఆర్మూర్ శాఖ ఖండిస్తా ఉన్నది. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో పట్టణ ప్రజలు దాహార్ది కోసం చల్లని పానీయాల వైపు దృష్టి పెడుతున్నారు. ఎండాకాలంలో చల్లని సోడ తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో ఎండలో తిరిగి ప్రజల దాహార్ది కోసం సోడాలను తాగుతున్నారు. ఎండాకాలం చల్లని సోడ తాగడం వల్ల దాహార్ది తీరుతుందని ప్రజలు అంటున్నారు. ఈ సందర్భంగా సోడా వ్యాపారులు మాట్లాడుతూ ఎండ తీవ్రతకు ప్రజలు అధిక సంఖ్యలో సోడాలు త్రాగుతున్నా పెరిగిన ధరల వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. ఒకవైపు నిమ్మకాయ ధరలు, అల్లం ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎండాకాలంలో సోడా తాగడం వల్ల గొంతు ఎండిపోకుండా ఉంటుందని వారు అంటున్నారు. సాల్ట్ 20 రూపీస్ ఉండేది, 25 రూపాయలు 25 రూపాయలు పెరిగిపోయింది. ఇప్పుడు అన్ని రేట్లన్నీ పైన ఖర్చులే ఎక్కువైపోయాయి, చాలా ఇబ్బందులు ఉన్నాం మేము. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ నుండి మేరుసంఘ భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేరుసంఘ భవనంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి దాసు అధ్యక్షతన సభను నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చలపతిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969వ సంవత్సరంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భావం జరిగిందని, లెనిన్ జయంతి రోజే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. రష్యా విప్లవాన్ని విజయవంతం చేసిన లెనిన్ స్ఫూర్తితో భారతదేశంలో విప్లవ పోరాటాలు నిర్వహించాలని తెలిపారు. పోరాటాల వలన మానవ జీవితం అభివృద్ధి చెందుతుందని, కార్మిక వర్గ నాయకత్వ విప్లవాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాపన్న, ఏఎకెంఎస్ జిల్లా అధ్యక్షుడు భూమయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి, ఆర్మూర్ డివిజన్ నాయకులు, అరుణోదయ కళాకారులు, కార్మికులు తదితరులున్నారు.
వేల్పూర్ మండల పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను వరి కోత యంత్రాలను మండల తహసీల్దార్ సతీష్ రెడ్డి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నరసయ్య పరిశీలించారు. ఎంఆర్ఓ సతీష్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య బృందం పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ నరసయ్య మాట్లాడుతూ రైతులకు గ్రామ సంఘాల పెద్దలకు హార్వెస్టర్ యజమానులకు వరి కోత చేయనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు హార్వెస్టర్ను ఒకటి లేదా రెండు గేర్లలో మాత్రమే నడిపించాలని అన్నారు. హార్వెస్టర్లోని ఫ్యాన్ని యాక్టివ్ మోడ్లో ఉంచాలి. హార్వెస్టర్ ఆర్పిఎం 18 నుండి 20 మధ్యలో ఉండాలి. నిబంధనలు పాటించని వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యంనకు మాత్రమే ఎఫ్ఏక్యూ సర్టిఫికేట్ ఇవ్వగలమని సూచించారు. ఈ కార్యక్రమంలో పడగల్ వైస్ చైర్మన్ నవీన్ కుమార్, పిఎస్ఈఎస్సి ఈఓఈఎస్ అమూస్ రైతులు ఉన్నారు. నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రంలో ఢిల్లీలో ధర్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వచ్చి రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి పంటను కొనుగోలు చేసిందని ప్రకటించి రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ ప్రభాకర్ రావు, ఉప సర్పంచ్, రైతులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వయంగా నేనే కొంటా, వాళ్ళు కొనకపోతే ఏమైంది, నా రైతులు బతికిస్తా అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం. ఆయనకు మా తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆయన దేవుడుగా భావిస్తున్నాం. దేవుడు ఎక్కడో ఉంటాడు కానీ నిజమైన దేవుడు మా రైతులకు మా కేసీఆర్ అని భావిస్తున్నాను. అటు 100 ఏళ్ళు బతకాలని ఆయన మళ్ళీ ఇదే మా తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రానికి మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నాము. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఉంది, ఆహార భద్రత చట్టం కింద భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట పండించినా తీసుకునే హక్కు బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మనం చూస్తూ ఉన్నాం పంజాబ్ ద్వారా, పంజాబ్ మొదటి పంట వడ్లు వండితే రెండవ పంట గోధుమలు వండి, మరి మొదటి పంట తీసుకుంటారు గోధుమలు కూడా తీసుకుంటారు. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే రెండు పంటలు వడ్లే, కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వేద పండితులు అంతర్జాతీయ స్థాయి స్వర్ణ కల్పన ఋగ్వేద సలక్షణ ఘనాపాఠి బ్రహ్మశ్రీ జోషి, మధుసూదన శర్మ శుభకృత నామ సంవత్సర ఉగాది రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు. దేశ విదేశాల్లో అనేక యజ్ఞయాగాది పూజా కార్యక్రమాలను, సుమారు 250కి పైగా నూతన దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మరియు ఉచితంగా విద్యార్థులకు వేద విద్య నేర్పించడం తెలంగాణ ఉద్యమంలో తన సేవా కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా ఉగాది పురస్కారం అందజేసినట్లు వారు తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మధుసూదన శర్మను జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు మరియు కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావులు పూలమాల శాల్వతో సన్మానించి అభినందించారు. మరి ఇక్కడ జిల్లాలోనే మంచి ఫేమస్ పంతులు కాబట్టి ఆయనకు అన్ని అర్హతలున్నాయి కాబట్టి సీఎం గారు ఉగాది పురస్కార అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరి పెద్దరికం పెత్తనం ఏం లేదు కాబట్టి మరి భవిష్యత్తులో కూడా మధు శర్మ గారు ఇంకెన్నో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం ద్వారా అవార్డ్స్ తీసుకోవాలని కోరుచు. ఏర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్లో ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు నాగేంద్రనగర్ సర్పంచ్ మంజులా బాలాజీగౌడ్ తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా వర్మీ కంపోస్ట్లు తయారైన ఎరువులను రైతులకు విక్రయించారు. బద్దం గంగారెడ్డికి 50 కేజీల ఎరువు మరియు దావుద్కు 50 కేజీల ఎరువు విక్రయించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంధ్యారాణి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనంలో చెట్లకు, రోడ్ సైడ్ మొక్కలకు వేయగా మిగిలిన కంపోస్ట్ను రైతులకు విక్రయించడం జరిగింది. ఇంకా ఎవరికైనా రైతులకు అవసరం ఉన్నచో గ్రామ పంచాయతీలో సంప్రదించగలరు. గ్రామ పంచాయతీ ద్వారా ఇలా ఎరువులు తయారు చేయడం, వాటిని అమ్మడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ మంజుల బాలాజీగౌడ్ అన్నారు.
మహనీయులను ఎప్పుడూ మరవకూడదని టిఎస్పిఎస్సి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాబ్రే అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించారు. బాబు జగ్జీవన్ రావు, మహాత్మా జ్యోతి బాపులే, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను కలిపి ఒకే వేదికపై నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి విచ్చేసి కీలక ప్రసంగం చేశారు. మహానీయులను స్మరించుకోవటం మానవ నైతిక ధర్మమని అన్నారు. వారి నుంచి స్ఫూర్తిని తేజస్సును పొందాలని అన్నారు. యువతకు ఈ శక్తి సంపద అత్యవసరమని అన్నారు. గొప్ప సామాజిక పునర్జీవనకర్త మహాత్మా జ్యోతిరావు పులే అని, జనరోద్ధరణ క్రాంతిభాయ్ సావిత్రిభాయ్ పులే, సమానత్వ క్రాంతిదాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, రాజకీయ దురంధర నేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను, వారి కీర్తి పతాక విద్యార్థులు అనంతమైన ఆత్మవిశ్వాసాన్ని దృఢ నిశ్చయాన్ని పొందుతారని అన్నారు. మన కోసం మంచి సమాజం కొరకు, ఆణిముత్యం లాంటి జాతి కొరకు వీరి చరిత్ర అధ్యయనం చేయాలని అన్నారు. భారతదేశ చరిత్ర పూర్తి స్వరూపం వారి జీవనోద్యమం చరిత్ర ప్రదర్శిస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలతో విద్యార్థులతో బాబాసాహెబ్ అంబేద్కర్ కు అన్యోన్య సంబంధం ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ న్యాయవాది, సౌమ్యవాది, ప్రజాస్వామ్యవాది, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ నాలెడ్జ్ డే అని విజ్ఞాన దినోత్సవంగా అభివర్ణించిందన్నారు. సమానత్వానికి చిహ్నంగా ఆయన జన్మదినోత్సవాన్ని చిత్రీకరించిందని అన్నారు. ఐక్యత దినోత్సవంగా కూడా ప్రదర్శించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్యరెడ్డి రవీందర్ మాట్లాడుతూ, మహనీయులు అందరూ ఒక గొప్ప జాతీయ నాయకులుగా, విద్యావేత్తలుగా, రాజకీయ దురంధరులకు, ఆర్థికవేత్తలుగా, స్వాతంత్ర సమర యోధులుగా వెలుగొందారు. ప్రపంచంలో అనేక దేశాలు ఎందుకు అంటే, వారు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి జ్ఞానము, వారు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సిద్ధాంతం, వారు ఈ ప్రపంచానికి ప్రబోధించినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ప్రపంచ మానవాళిని ఆకర్షించుకున్నది. ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసినటువంటి అనేక అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ అండ్ ఈక్వాలిటీకి ఏం ప్రాధాన్యత ఇచ్చాను, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎంత కష్టపడ్డారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో ఆర్థిక పరమైనటువంటి అసమానతలు తొలగించడానికి కావలసినటువంటి ఆర్థిక సిద్ధాంతాలను ఎంత గొప్పగా ప్రవేశపెట్టాడో. బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఏ పార్టీ వచ్చినా భయపడేది లేదని, ప్రజలు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారని మెండాజ్పల్లిలో జరిగిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని డిజ్పల్లి మండలం మెట్రాస్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మన ఊరు మనబడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్తో పాల్గొని పాఠశాలలో నూతనంగా నిర్మించే పనులను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా డిజ్పల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి పనులను వివరిస్తూ, మెట్రాస్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాలకు ఫర్నిచర్ మరియు గ్రీన్ బోర్డులు, పెయింటింగ్కు సుమారు 6.6 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పాఠశాలలో మేజర్ మరియు మైనర్ మరమ్మతుల కొరకై 4,40,000 రూపాయలు మంజూరు చేశామని, పాఠశాలలో డిజిటల్ తరగతులు మరియు సాంకేతిక టెక్నాలజీ కొరకై విద్యుత్ ఉపయోగాల కోసం 1.10 లక్షల రూపాయలు, ఎంపీపీఎస్ మెట్రస్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొరకై ప్రత్యేక నిధులు 5.51 నిధులు మంజూరు చేశామని చెప్పారు. గరీబ్ ఎలా తెలుస్తా నేను, ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది బాగా. ఎవరైనా గరీబ్ అలవాటు తప్పకుండా ఇస్తారు, రండి డైరెక్ట్ అండి. మీరు ఈ ఊర్లో ఇస్తారని తప్పకుండా
ఎక్కడ కాలం సభ్యులు కూడా భయపడడం లేదు. ఎవరు వచ్చినా భయపడేది లేదు. పేదవాళ్ళ ప్రాంతం మాత్రం భయపడుతున్నాం, గరిబులు భయపడుతున్నాం. వాళ్ళు ఓట్లాడుతాం కాబట్టి, ఓట్లు వేస్తారు కాబట్టి. ఇతర పార్టీ వాళ్ళు ఎవరొచ్చినా మేము వినం, మాకు సంబంధం లేదు కూడా. మా పని మేము చేస్తున్నాం. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కృష్ణ, ఇందల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు దాసు, ధర్మారం పులి మహేష్, బర్దిపూర్ సీనియర్ నాయకులు పద్మారావు, సుద్దులం సర్పంచ్ వెంకటేష్, మైనార్టీ ఎక్కువ ఆప్షన్ సభ్యుడు మరియు మైనార్టీ నాయకులు అమీర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, మన సీనియర్ సిటిజన్స్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో కొలువులకు ఇటీవల ఎంపిక చేసిన 972 మందికి కోచింగ్ సెంటర్ ప్రారంభించామని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సిపి నాగరాజు అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఫ్రీ కోచింగ్కు సెలెక్ట్ అయినటువంటి 979 మంది అభ్యర్థులు ఈ నెల 20న ఉదయం 9:30 నిజామాబాద్ అంబేద్కర్ భవన్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీకి రావాలని సిపి కెఆర్ నాగరాజు సూచించారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు నిజామాబాద్ పోలీస్ .in వెబ్సైట్ నందు చూసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు తెలిపారు. అభ్యర్థులు వచ్చేటప్పుడు హాల్ టికెట్ జిరాక్స్, ఎస్ఎస్సి మార్క్స్ ఎస్ఎస్సి మార్కు మెమో జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు తీసుకుని రావాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గంలోని పలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు విద్యా విధానం మరియు ఆహారం అందించే విధానాన్ని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలు ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. మొదటగా పాఠశాల ఉదయం ప్రార్థనలో విద్యార్థినులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ విద్యా సంస్థ, పేద విద్యార్థుల కోసం స్థాపించిన సంస్థ అని, దేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలు కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత, చదివి వృద్ధిలోకి రావటం మీ బాధ్యత అని అన్నారు. తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ బాధ్యతతో విద్యాలయాలకు పంపారో దానిని పూర్తి చేయాలని అన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు ఆరోగ్యం కూడా ముఖ్యమని అన్నారు. గత రాత్రి వచ్చి ఇక్కడి పరిస్థితిని గమనించామన్నారు. అనంతరం రెసిడెన్షియల్ స్కూల్లో పరిస్థితులపై బోధన, బోధనేతర సిబ్బంది, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థులను తమ స్వంత పిల్లలుగా చూసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం అందించాలన్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, లోపాలను సవరించుకొని గురుకులాన్ని మంచిగా నడపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలకు అసౌకర్యం కలగకూడదని, వారి బాగోగులు చూసుకోవడానికి విద్యాలయాలను, గురుకులాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తుంటారని తెలిపారు. బాన్స్వాడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను సోమవారం సాయంత్రం భోజన సమయంలో స్పీకర్ పోచారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా భోజనశాలను, వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించారు. విద్యార్థినులను వడ్డించిన అన్నం, కూరలను స్పీకర్ పరిశీలించారు. రుచికరమైన ఆహారాన్ని మెను ప్రకారం అందిస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాలను, సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు స్పీకర్ వెంట ఉన్నారు. పరిస్థితి బాగాలేదమ్మా,
ఇక్యువర్ యాక్టివిటీస్ పనిచేయదలుచుకుని వేయండి, లేకపోతే ఏది కాన్ఫిడెన్స్ ఇటువంటి వాళ్ళు నా దగ్గర నా కాన్ఫిడెన్స్ ఉండటం రాదు. మంచి ప్రేమతో చూసుకుంటే మీకు కాలు కూడా మొక్కుతాను, కానీ మీరు అటు పరిస్థితి లేదు. ఇక్కడ నేను జయించిన గారు ఇక్కడ వాళ్ళకి పాపం మన బిడ్డలమ్మ, వాళ్ళు మీ బిడ్డలే బిడ్డలు కాదు, వాళ్ళంతా మీ బిడ్డలు. ఆ భావన ఉండాలి మనసులో, ఆ ఫీలింగ్ రావాలి మనకు. మన ఇంట్లో మన పిల్లలకి ఎట్లా పెట్టుకుంటున్నామో ప్రేమతో అలా అట్ట పెట్టాలి. అవ్వడం గరీబ్ గారి పిల్లమ్మా, ఉన్నోడికి రాదమ్మా, పేదవాళ్ళకి పోతారు. ఉన్నవాళ్ళు హైదరాబాద్ పోతారు, అమెరికా పోతారమ్మా. అడిగే అడిగే మాట్లాడుతున్నామ్మా, నేను అడిగే మాట్లాడుతున్నా కదా, అన్ని విధాలు తెలుసుకునే మాట్లాడుతున్నామని. పొద్దున వాళ్ళు వస్తున్నారు, 8:30 వస్తున్నాయి, కలెక్టర్ గారు వస్తున్నారు. ఇక్కడ చేయదలుచుకోకుండా ఇమీడియట్ గా పంపించేస్తాను, అవసరమైతే డిస్ట్రిబ్యూట్ చేసిస్తాను. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలోని నసరుల్లాబాద్ సహకార సంఘ పరిధిలోని పలు గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నసరుల్లాబాద్ మండల పరిధిలో ఈ క్రింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. నాచుపల్లి సొసైటీ పరిధిలోని నెమ్లి గ్రామంలో, నాచుపల్లి గ్రామంలో, మిర్జాపూర్ సొసైటీ పరిధిలోని మిర్జాపూర్ గ్రామంలో, మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్, మైలారం గ్రామాలలో ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతుల నుంచి రైతు పండించిన ధాన్యాన్ని కొనమని చెప్పిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదు అని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, యాసంగి వరిధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకూడదని, ప్రభుత్వం వారికి ధాన్యానికి 1900 రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకూడదని, ప్రభుత్వం వరి ధాన్యానికి 1960 రూపాయలను కొనుగోలు చేస్తుందని, రైతులు శుభ్రం చేసి తాలు పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్రుల్లాబాద్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రేరణ మరియు విద్యార్థుల్లో నైపుణ్యత కలిగితే మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఎస్సీ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కొండూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతు నుంచి ప్రతి గింజ కొంటామన్న జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ను సద్వినియోగపరచుకోవాలని సిపి నాగరాజ పిలుపు. భగ్గుమంటున్న ఎండలు 40 డిగ్రీలకు చేరడంతో గొంతు ఆర్పోవడానికి శీతల పానీయాల వైపు పరుగులు పెడుతున్న జనాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.